एड्स रोगुलकु त्वरलो उचित डयालसिस केंद्रालनु एर्पाटु चेस्तुन्नामनि मंत्री हरीश राव चेप्पारु. एड्स मरणालनु तग्गिंचडमे प्रभुत्व लक्ष्यमनि स्पष्टं चेशारु. తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతి నెల 2016 రూపాయల పింఛన్ అందిస్తున్నదని చెప్పారు. ఎయిడ్స్ డే సందర్భంగా హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి దవఖానలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఎయిడ్స్ ప్రాణంతక వ్యాధి కాదని చెప్పారు. వ్యాధి నివారణపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చిన్నచూపు చూడటం తగదన్నారు హరీష్ రావు. ప్రపంచవ్యాప్తంగా కూడా డిసెంబర్ 1వ తేదీని మనం ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటూ ఈ సందర్భంగా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, అవగాహన పెంచాలి, అపోహలు తొలగించాలి, అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పి మరి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసమే ఈ డిసెంబర్ 1వ తేదీని మనం ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఒకనాడు చాలా పెద్ద సమస్యగా ఉండేది, కానీ మెడిటేషన్ పెరిగిన తర్వాత మరి మెడికేషన్ మంచి మంచి మందులు వచ్చి పరిశోధనలు జరిగి 90% వరకు ఈ రోజు ఎయిడ్స్ లో మనం మరణాలను తగ్గించగలిగాం. సరే, ఎయిడ్స్ రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో డెఫినెట్ గా మనం సమాజానికి వివరించాలి. కొన్ని వలరబుల్ గ్రూప్స్ ఉన్నాయి, దానికోసం కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తా ఉన్నాయి. ఆ వలరబుల్ గ్రూప్స్ ను కూడా మరి జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఆ వృత్తి నుంచి వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ వలరబుల్ గ్రూప్స్ మీద ఫోకస్డ్ గా పెట్టి మరి వాళ్ళను కూడా బయటకు తీసుకురావడానికి అవసరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి మరి వాళ్ళలో అవగాహన పెంచడం కోసం ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, మరొక వైపు ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళను మరి పూర్తి స్థాయిలో నయం చేయడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ మన రాష్ట్రంలో 147 ఏఆర్టీ సెంటర్లు పెట్టుకొని వాళ్ళందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాం. దాదాపు సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం, ఎయిడ్స్ వ్యాధి రాకుండా చైతన్యాన్ని కల్పించడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఎయిడ్స్ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2016 రూపాయల ఆసరా పెన్షన్ కూడా అందిస్తా ఉంది. ముఖ్యంగా ఎయిడ్స్ రోగులు డయాలసిస్ తో బాధపడుతున్న వాళ్ళు కానీ, హెపటైటిస్ తో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా పోతే వాళ్ళకి డయాలసిస్ సేవలు దొరకడం లేదు, హెపటైటిస్ సేవలు దొరకడం లేదు. మరి అటువంటి వాళ్ళ కోసం రాష్ట్రంలో హైదరాబాద్ లో వరంగల్ లో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు పెట్టాలని చెప్పి కూడా మాకు ఆదేశం ఇచ్చారు. అతి త్వరలోనే ఎయిడ్స్ పేషెంట్ల కోసం వరంగల్, హైదరాబాద్ లో డయాలసిస్ సెంటర్స్ కూడా తీసుకొస్తాం.